నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు ఇన్ని స్పెషల్ ఏంటి ముందు నుంచే అని అనుకుంటే నిజంగానే స్పెషల్గా చెప్పుకుంటాం మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పని సడన్గా జరిగితే ఎట్లా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తే సంపూర్ణేష్ బాబు గారు బార్నింగ్ స్టార్ మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఆహ్వానిద్దాం సంపూ గారు అనాలా సంపూర్ణేష్ బాబు గారు అనాలా సంపూ అని బాబు అని పెట్టి పెట్టేసుకున్నారు పెట్టుకున్నావా చాలా సినిమాలు దాదాపు ఒక ఏడెనిమిది సినిమాలు మీ వచ్చాయి గెస్ట్ రోల్ ప్లే చేసిన హీరోగా చేసిన ముందు హృదయ కాలేయం నుంచి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు మీరు అంతా ఓకే ఫైన్ కానీ ఇప్పుడు రాబోతున్న ఒక ట్రైలర్ విడుదలయ్యి సంచలనం సృష్టించి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు జనా ఈ క్యాలీఫ్లవర్ అవును సార్ ఈ కాలీఫ్లవర్ ఈ ఏంటి అసలు ఈ దాని కింద ఉన్నటువంటి క్యాప్షన్ ఏంటి అది శీల రక్షితే రక్షిత అని ఏంటి రక్షితే రక్షిత విన్నో దాన్ని డైరెక్టర్ గారు ఇలా మార్చారు అంటే తన కాన్సెప్ట్ ఏంటంటే శీలం ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగవాళ్ళు కూడా శీలాన్ని భద్రంగా దాచుకుంటే ప్రపంచంలో ఏ నేరాలు ఘోరాలు ఏమి జరగవు ప్రశాంతంగా ఉంటుంది అనే తాటు డైరెక్టర్ గారిది అంటే ఒక ఈ సినిమాలో హీరోను ఒక ముగ్గురు అమ్మాయిలు రేపు చేస్తే నా శీలం పోయింది అని పోరాటం చేసే కథలో భాగమే క్యాలిఫ్లవర్ మూవీ ఓ అదేనా ట్రైలర్లో పోసన్ కృష్ణమరళి గారు ఏంది నీ పోరాటం అని అంట ప్రత్యేక చట్టం వచ్చే వరకు పోరాటం చేస్తారు ఆల్రెడీ మహిళలకు రిజర్వేషన్ ముప్పై మూడు శాతం ఎప్పుడో దాదాపు ముప్పై ఏళ్ల క్రితం పెండింగ్ లో ఉంది ఇలాంటి చట్టం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే కానీ ఒక డిఫరెంట్ కథలు చేయడం అంటే ఇలాంటి డిఫరెంట్ కథలు వస్తేనే నేను చేయాలని మీరు ఉన్నారు లేకపోతే ఏ రోల్ వచ్చినా చేయడానికి ఇష్టం కాదు ఏ రోల్ వచ్చినా చేయడానికి ఒక నటుడుగా ఏ రోలు ఏ క్యారెక్టర్ అయినా నేను చేస్తా కాకపోతే ఇలాంటి వచ్చినప్పుడు ఇలాంటి మీరే చేయాలి సార్ మీరైతేనే ఏమైనా చేయడానికి మీకే స్కోప్ ఉంది ఎందుకంటే మీరు హృదయకాలంలో గుండె తయారీ అసలు అది ఎవరికి ఆలోచన కూడా ఆలోచించడానికి కూడా అందదు అలాంటిది మీరు ఆర్టిఫిషియల్ ఆర్ట్ తయారు చేసి దాన్ని అది అద్దాల్లోంచి పగిలి అక్కడ తనకంత హాస్పిటల్లో అక్కడ ఓపెన్ చేశారు అక్కడ వరగాలి అని ఊపిరి అంటే అంత పరాకాష్ట చేశారు అని వీళ్ళు ఇలాంటి కథలు తీసుకొని మనకు చెప్పినప్పుడు ఇది మీరైతేనే బాగుంటుంది అన్నప్పుడు నాకు కూడా ఒక అని అంటే కొత్తగా ఉంటుంది కదా అని చేస్తున్నా అంటే డైరెక్టర్లో రైటర్లో ఏది చెప్తే దానికి ఓకే అనేస్తారా మీరు లేకపోతే స్టోరీ విని ఇది సెట్ అవుతుంది స్టోరీ కథ చెప్పారు కథ చెప్పి మొత్తం క్లియర్గా చెప్పి సరే డబుల్ రోలు హ్యాండి ఫ్లవర్ మనవాడు క్యాలిఫ్లవరు మీ తాతగారి కూడా అలాంటి నినాదమే వాళ్ళ మనవడు మీరు అంటే స్త్రీ పవిత్రతను తెలియజేయాలని అతను ఇంగ్లాండ్ నుంచి ఇండియా రైట్ 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 ఉంది కదా ఆయన మనవడు శీల రక్షకుడు అవ్వాలి అంటే సమాజాన్ని సరైన పద్ధతిలో ఉండడానికి తన వంతు సహాయం చేయాలి తన వంతు కృషి చేయాలి సహాయం కూడా కాదు కృషి చేయాలి అని నినాదంతో ఉన్నటువంటి కథ సో అప్పటి నుంచి ఆ చట్టం రావాలనే పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది అనమాట ఇంకా సో చివరికి చట్టం అవుతుందా లేదా ఇది సినిమాలో సినిమాలో అవుద్ది సినిమాలో అవుతుంది పార్లమెంట్ సాధించలేని ఘనతను పార్లమెంటే చాలా గొప్ప సినిమాలో పాజిటివ్ వచ్చేస్తుంది అంటే నిజంగానే ఎట్లా ఎవరు ఆమోదిస్తారు అసెంబ్లీలో ఆమోదిస్తారా పార్లమెంట్ లో ఆమోదిస్తారా అంటే బాబాయినకి ఇది అన్యాయం జరిగిన తర్వాత ఊర్లో అన్యాయం జరిగిన తర్వాత హైదరాబాద్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇదేంట్రా కే బాబు కేసు ఇది ఇలాంటి చల్ల వెళ్ళిపోరా బాబు అంటే నా కొత్త చట్టం కావాలంటే రే కొత్త చట్టం కావాలంటే ఏమనుకుంటున్నావు అది పెద్ద ప్రాసెస్ నువ్వు కోర్టుకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి తను ఏదో ఫ్లోలో చెప్పేస్తాను వెళ్తున్న దారిలో కోర్టుకి ఎట్లా వెళ్ళాలంటే వెళ్ళాలని చెప్తాడంట చిరాకులో అట్లా వెళ్తే అసెంబ్లీ లోపలికి వెళ్తాను అక్కడ తోసేస్తారు అంటే అక్కడ అవుతుంది అంటే అక్కడ అవుద్ది అనే ఒక నమ్మకం తప్ప కానీ అదేంటి అని తెలియదు నిజంగా అక్కడ అవుతుందా పోలీస్ స్టేషన్లో అవుతుందా కోర్టులో అవుతుందా తెలియదు

కొంచెం అంటే నాకు కుదరకను లేకపోతే నేను చేయకపోయినప్పుడు ఇప్పటికి చాలా ఉంది సార్ చేస్తేది మీరే చేయాలి ఓకే లేకపోతే ఇంక వేరే ఇంక నేను మళ్ళీ వేరే వాళ్ళ కోసం వేరే కట్ చేయాలి కానీ ఇది మాత్రం ఇలాంటి మీరే చేయాలి లేకపోతే చేయలేము అని చాలా సందర్భాల్లో విన్నా ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు నిజం అనేది నేను ఆలోచించలే కానీ చాలా ఇప్పుడు ఇతను కూడా అదే చెప్పాడు సార్ ఇది చేస్తే మీరే చేయాలి ఓకే లేకపోతే ఎవరు మీరు చేయకపోతే వేరే ఆల్టర్నేట్గా వేరే కథ చూసుకోవడం వేరే వేరే హీరోని వెతుకోడు అని ఇతను కూడా చెప్పిండు ఓకే డాన్సర్ చదువు ఇప్పుడు హృదయకాలం కూడా ఆ టైంలో చాలామందికి కథ చెప్పిండు కానీ ఎవరు కొత్త వాళ్ళు చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళ టైమింగ్ సెట్ అవ్వలేదు ఏది సెట్ అవ్వలేదు లాస్ట్ టైంలో అసలు ఎలా ఎలా రా హీరో అసలు ఎవరు దొరుకుతాడు రా అని ఆలోచించుకున్న టైంలో నేను దొరికా రాసా ఓకే అంటే కంప్లీట్గా మిమ్మల్ని మిమ్మల్ని ఊహించుకుని అయితే తను రాసుకోవాలి కథ అప్పుడు కాలం ఒక కథ రాసుకున్నాడు ఓకే కథ రాసుకొని మామూలుగా చాలామందికి చెప్పిండంట కథ ఎవరు అంటే వాళ్ళ టైం సెట్ అయ్యా లేకపోతే సెట్ కాకనా ఇది అవుతుందా కాదా ఫస్ట్ రాసిన వాళ్ళకి చెప్పిండి ఫస్ట్ తిడతారు జనాలు తర్వాత మీకు మంచి పేరు వస్తుంది కానీ అది భరించాలంటే అమ్మ తిడతారు మేము భరించాం అనుకున్న టైంలో ప్రసాద్ ల్యాబ్లో నన్ను చూసి అని భలే బలే ఉన్నాడు ఎవడీయుడు అనుకున్న టైంలో మా నాకు ఒక రవీణ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు అన్నీ పిలుస్తాను మ్యూజిక్ ఓకే చేస్తాడు ఆ రాసిన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి ఇట్లా చారి ఇతని పేరు సినిమాలలో ట్రై చేస్తుండు ఇతను ఫోటోలు చూడు అన్నప్పుడు నా యొక్క ఇరవై ఫోటోలు ఇచ్చా ఒక రెండు మూడు ఫోటోలు చూసి ఈ ఫోటోలన్నీ నేను తీసుకువచ్చాను నేను అడిగాడు అప్పటికే ఫోటో షూట్ అయిపోయిందా ఆ మామూలుగా అప్పటికి ఆఫీసులలో ఫోటోలు ఇచ్చేటారు ఫోన్లు ఇది ఎంత పెద్దగా లేదు కదా అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక నాలుగు ఫోటోలు ఇస్తే వాళ్ళు తిరిగి మూడు మనకిచ్చా అదొకటి చాలమ్మా ఓకే ఆ చెప్పేవాళ్ళు అలాంటిది ఒక ఇరవై ఫోటోలు బ్యాగ ఎప్పటికొ బ్యాగు బ్యాగులో ఫోటోలు పెట్టుకొని తిరిగి వాళ్ళు హైదరాబాద్ వస్తే ఈయన ఇరవై ఫోటోలు తీసి అడిగాడు సరే ఈ అని ఇస్తారన్నాడు నాకు ఒక్కసారి అసలు ఎక్కడికి వెళ్ళినా మీకు పాజిటివ్ ఇది ఇరవై ఇరవై ఫోటోలు ఇవ్వమంటున్నాడు ఏంటి అనుకున్నా ఇరవై ఫోటోలు తీసి తీసుకున్నాడు తీసుకుని ఒక టూ త్రీ డేస్లో నేను కాల్ చేస్తాను సార్ అన్నాడు వచ్చి మీకు ఒక అది చెప్పాలి అని నాకు అది చెప్పడం ఏంటి నాకేం అర్థం కావట్లా ఒక అతను ధనరాజ్ అని ఒక అతను ఉంటాడు థియేటర్స్ చేస్తాడు ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ పెట్టిండు ఓకే ఆయనే వాళ్ళ ఇంటికి పిలిపించి నువ్వు కూర్చోచారి తను చెప్తా అన్నాడు విను అన్నాడు అంటే కథ చెప్తాడు వింటాడు అంటే అప్పుడు మనకి ఏం తెలియదు ఏదో ట్రై చేస్తున్నా ఏదో చిన్న వేషం వస్తే చేస్తాడు అప్పుడు వచ్చి కథ చెప్పిండు కథ చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు విని ఓకే సరే అన్న ఎక్కడ మలుపులు ఉంటాయి ఎక్కడ ఎలాంటి సీన్స్ ఉంటాయి ఇలాంటివి కూడా తెలియదు అంటే మనకు కథలు వినడం అంటే చిన్నప్పుడు మన నానమ్మ అమ్మ పడతలే అంటే రాజేంద్రుడు వేటకెళ్తాడు అంటే ఇలా ఉంటుండే అది చెప్పి స్టోరీది ఏంటి అన్నాడు అంటే చాలా అసలు పీక్స్లో సార్ అని చెప్పి చెప్పిండు ఫస్ట్ రాయచే లక్క హాంగూ కూచుని మొత్తం అని నేను చెప్తానండి మీరు అప్పుడు మళ్ళీ కలుద్దాం మనం అని చెప్పేసి ఒక ఆరు నెలలు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మా జర్నీ జరిగింది అన్నకు తర్వాత హాఫ్ ఇయర్ జరిగింది జరిగింది అంటే నేను సిద్ధిపేటలో అప్పుడు నేను గోల్డ్ వర్క్ వేసాను కదా నేను వచ్చినప్పుడు అన్న కలవచ్చా అంటే కలుద్దాం చారి రా అని చెప్పి కలిసి స్క్రిప్ట్ రెడీ అవుతుంది అంటే తను కూడా అన్ని చూసుకోవాలి కదా మీరు ఆల్రెడీ కథ మీకు చెప్పారు అని అంటే మిమ్మల్ని హీరోగా ఫిక్స్ అయ్యారు ఆయన చెప్పాడు నాకు అయినా కానీ మీరు వెళ్ళి మళ్ళీ పనిచేసుకున్నారా చెప్పాడు నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా ఇస్తే చారీ అంటే నాకు ఏం అర్థం అసలు గా ఉండాలా అంటే నన్ను హీరో ఏంటో ఒక ఛాన్స్ కోసం చూస్తున్నా హీరో అంటే ఏంటి సరే ఏదేమైనా సరే ఒకటి చేస్తాడు కదా డన్ ఆగరికి మనకు మనకు సీడీ ఇచ్చినా సరే వీడియో తీసి అప్పట్లో అలాంటిది చేయాలని చేయాలనుకున్న పది పదిహేను వేలే ఖర్చు అంత స్తోమత కాదు మనది అనుకుంటే ఇంకా అన్న అలా జర్నీ సాగింది నా అంటే తను ఎప్పటికీ ఒక మాట చెప్పేటోడు ఏమని ఎప్పుడైనా నీకు ఇబ్బంది అనిపిస్తే నాకు షూటింగు స్టార్ట్ అవ్వకముందు చెప్పు ఓకే వన్ డే బిఫోర్ చెప్పినా సరే నేను క్యాన్సిల్ ఓ వన్ డే బిఫోర్ అయినా ఓకే కానీ నువ్వు షూటింగ్ కమిట్ అయిన తర్వాత మధ్యలో వెళ్ళిపోతే వెళ్ళిపోవద్దు వెళ్ళిపోతే నాకు ప్రాబ్లం అయితే చారేజ్ బాగా ఆలోచించుకో అని చెప్పిన అలా ఒక రెండు మూడు సార్లు చెప్పినప్పుడు నేను చెప్పాను అన్న పాట్నీ సెంటర్లో కడ్రారి మీద ఇప్పుడు ఆన్ ది స్పాట్ నీకు ఇడిచేసి ఇచ్చేసి వెళ్ళిపోతాను జనాల్లోకి ఏమైనా సరే నువ్వు షూట్ చేసుకో అప్పుడు అన్నకు దగ్గర కెమెరా ఉంటుండే మంచి కెమెరా నువ్వు షూట్ చేసుకో నో ప్రాబ్లం అని చెప్పినా అంటే తను ఎలాంటి వాడు కావాలనుకుంటే అలాంటి వాడు దొరికిందని చెప్పేసి ఏ ఇంటర్వ్యూలోనైనా రాజేష్ గారి గురించి ధనరాజ్ గురించి చెప్పకుండా సంపూర్ణ ఇంటర్వ్యూ పూర్తి అవ్వదేమో కదా అంటే మీరు అడిగారుగా ఎలా వచ్చారు నేను అంట అంటే నేను ఏమని అడిగాను అంటే మిమ్మల్ని ఊహించుకొని క్యారెక్టర్ రాస్తారా లేకపోతే వాళ్ళు క్యారెక్టర్ రాసుకొని మీ దగ్గరకు అప్రోచ్ అవుతారా ఇప్పుడు ఇప్పుడు చెప్పగలుగుతా ఫస్ట్ ఎలా జరిగింది అనేది అంటున్నా వాళ్ళిద్దరి గురించి ఆ ప్రస్తావన లేకుండా ఇంటర్వ్యూ పూర్తి ఏం లేదు అంటే ఎక్కడ మూలం ఎక్కడ స్టార్ట్ అయింది అనడానికి ఎక్కడ ఇప్పుడు రాయేష్ గారు ఇండస్ట్రీలో ఉన్నాడు ఇప్పుడు సినిమా చేస్తున్నాను కాలిఫ్లవర్ ఎనీ టైమ్ శీలాన్ని కాపాడే సింబల్ ఈ డైలాగ్ మాత్రం అద్దిరింది ఒక రకంగా రాసుకోవడానికి కూడా చాలా బాగుంది అది ఏంటి శీలాన్ని కాపాడే సింబల్ క్యాలీఫ్లవర్ ఎట్లా అవుతుంది అసలు సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా క్యాలీఫ్లవర్ ఏంటి అది మీ క్యారెక్టర్ పేరా లేకపోతే క్యారెక్టర్ పేరు అంటే వ్యక్తి పేరు వ్యక్తి పేరు క్యాలీఫ్లవర్ యాండీ ఫ్లవర్ ఫ్లవర్ మనవడు క్యాలీఫ్లవర్ ఓహో ఆ ఆఫ్లవర్ లో వచ్చింది మనకు ముందే కాల్ఫ్లవర్ తెలుసు కాబట్టి ఇదే ఇదే అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు ఓకే అదే కదా కాల్ఫ్లవరాన గాని కాల్ఫ్లవర్ ఈ కాదు కాదు క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ అది అలాంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి కానీ క్యాలిఫ్లవర్ నిజంగానే అడ్డు పెట్టుకొని ఉన్నారు ఒక పోస్టర్ లో చూస్తున్నా అదేంటి మళ్ళీ ఆ సినిమాలో చూడాలే ఇంగన్నీ చెప్పేస్తే మాత్రం తెలిసిపోద్ది ఓకే పోసాని గారు కూడా కనిపించినట్టున్నారు ట్రైలర్లో అంటే ఈ మధ్య కాలంలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుందా లేకపోతే కరోనా సెకండ్ వే కరోనా బిఫోర్ అయిపోయింది కరోనా బిఫోరే అయిపోయింది నేను ఎందుకు అనుకున్నాను అంటే ఈ మధ్యకాలంలో పోసాని గారు మాట్లాడిన మాటల మీద కొన్ని అంతకు ముందే అంతకు ముందే ఆ టైంలో ఏమైనా షూటింగ్ కంప్లీట్ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా అంత ముందే మొన్న మొన్న కరోనా వచ్చింది కదా కరోనా లాక్డౌను అప్పటికే అయిపోయింది సినిమా మళ్ళీనే ఆర్కే డైరెక్టర్ గురించి ఎట్లా డైరెక్టర్తో వర్క్ చేయడం కానీ ఎట్లా అనిపిస్తుంది మీరు నైస్ పర్సన్ అంటే ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి అతను చేసి చూయించి మనతో జయించి తనకి ఏం కావాలనో అది రాబట్టుకునేటువంటి వ్యక్తి కాంప్రమైజ్ అయ్యే అసలు అస్సలు కాంప్రమైజ్ అవ్వడు అంటే కొంచెం టైము మనం ఒక రోజు అనుకున్నది రెండు రోజులు తీసినా సరే కానీ అసలు కాంప్రమైజ్ అవ్వడు ఎక్కడ ఏ ఆర్టిస్ట్ దగ్గర కొత్త మిమ్మల్ని నమ్మేశారు అంటే వాళ్ళు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రిలేటివ్స్ వాళ్ళు ఒక సినిమా చేద్దాము ఒక కథ అనుకున్నప్పుడు ఇది సంపూర్ణ బాబుతో చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు సార్ మేము చేస్తాము అని చెప్పారు ఫస్ట్ టైం వాళ్ళు చాలా సీరియల్స్ వెబ్ సిరీస్ చేస్తుంటారు వాళ్ళు ఫస్ట్ టైం సో మిమ్మల్ని మీ పరంపర చూసిన తర్వాత ఎవరైనా వాళ్ళు అనుకున్న దానికంటే బాగా చేయడానికి బాగా సహకరించారు డైరెక్టర్ రెమ్యునరేషన్ కూడా పెంచేశారంట సంపూర్ణ అదేం లేదు కాబట్టి జరుగుతుంది అదేం లేదు జరుగుతుంది ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు పెంచడం అంటే ఇప్పుడు చాలా అంటే కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే అంటే అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడు మనం వంద రూపాయలు అడిగినాం వంద రూపాయలు అడిగినప్పుడు వాళ్ళు వంద ఇస్తారా ఎనభై ఇస్తారా డెబ్బై ఇస్తారా ఎంత ఇస్తారు ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు అంటే ఫస్ట్ టైం సార్ మేము చేస్తున్నాం మేము అంటే సినిమా బాగా చేస్తాం ఇది అనుకున్నప్పుడు కొన్ని కొన్ని నమ్మ కొన్ని కొన్ని నమ్మించాల్సి వస్తుంది మనం ఇంతే అని ఖాజగర్ గుర్తవడానికి లేదు ఓకే అట్ట స్టాండ్ మార్క్ పెట్టుకొని ఏం లేదు సంపూర్ణేష్ బాబు చాలా కష్టపడ్డారు నరసింహాచారి సంపూర్ణేష్ బాబుగా మారడానికి చాలా కష్టపడ్డారు ఈవెన్ మంగా టిఫిన్ సెంటర్ ఎదురుగా పడుకున్నానని కూడా ఏదో ఇంటర్వ్యూలు బెడ్లు ఉంటాయిగా వంద రూపాయల బెడ్లు ఒక చాలా బెడ్స్ ఉంటాయి అలాంటి కష్టం ఇప్పటికీ చాలా మంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు డైరెక్టర్ గానో లేకపోతే యాక్టర్ గానో ఏదో అవకాశాల కోసం వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంత ఈజీగా స్వాగతం పలుకుతుందా అంటే అలా పడితే వస్తుంది ఇలా ఇలా సుఖంగా ఉంటే వస్తుంది అనే దానికి నేను క్లారిటీ ఇవ్వలేను కానీ ప్రతి మనిషి చేసే ప్రయత్నం నమ్మి దాన్ని ఇష్టపడి దాన్ని ప్రేమించి అదే గోల్ అనుకున్నప్పుడు ఏదో ఒక రోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అనేది నేను నమ్ముతా మా గురువుగారు కూడా అదే చెప్పిండు ఓకే ఎప్పుడైతే నిన్ను నువ్వు బ్రేక్లు వేసుకుంటావో ఏ నిన్ను నువ్వు అవతల వాళ్ళ మీద తోసేస్తావో నుండి నువ్వు అవతల వాళ్ళని అనుకుంటావో దానికి ఎవ్వరూ ఏం చేయలేరు ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము నువ్వు చేసే పనిని నమ్ము నువ్వు మాట్లాడే మాటను నమ్ము దాని వెనకాల పరిగెట్టే వెనకాల అదృష్టం వస్తుంది అదృష్టం వచ్చేలా పట్టుకొని తీసుకెళ్ళది అని దాని దానికి ఉదాహరణ మా గురుగారు చెప్పారు జిమ్ చేస్తే ఫస్ట్ మండాలి ఎవరు గురువుగారు ఒకతను జిమ్ చేసేవారికి ఫస్ట్ మ నొప్పి రావాలి అది కట్టాలి అది ఎండాలి అది ఉండాలి బిల్డర్ ఎప్పుడు ఉన్నది అనుకున్నాక దాన్ని మెయింటైన్ చేసినప్పుడు అది ఉంటుంది మంట దగ్గర ఆగిపోయినా ఎండిన దగ్గర ఆగిపోయినా ఉన్న తర్వాత మర్చిపోయినా పోద్ది మళ్ళీ ఓకే దాన్ని మెయింటైన్ చేయాలి చేయాలి ఓకే అంటే ఏది ఊరికే రాదు నువ్వు జిమ్ నువ్వు జిమ్ చేస్తే నా కండ పెరగదు నువ్వు చేస్తే నీకు పెరుగుతుంది ఏదైనా ఏ వర్క్ అయినా ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్న పద్దెనిమిది గంటలు చదవాలి లేచో పొద్దున్నో బుక్ తీసి తను చదువుతుంటే అవును కదా ఐఏఎస్ అనుకున్న వ్యక్తి అక్కడ దాకా రీచ్ ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న వ్యక్తి నాలుగు గంటల నుంచి పరిగెట్టాలి నేను నేను పోలీస్ ఆఫీసర్ని అయినాక పరిగెట్టడం కాదు అవ్వడానికి పరిగెట్టాలి ఆ పరిగెట్టే దారిలో అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పాడు మా గురువు గారు అయితే ఉండాలి అదృష్టం అంటే పరిగెట్టేవారు కలిసి వస్తుంది ఓకే బాబు మనం కాస్త యాడ్ యాడ్ అనుకోండి ఇప్పుడు నేను మా ఊర్లో ఉండి అదృష్టం అవుద్ది అదృష్టం ఉంటుంది అంటే నాకు మూడున్నర నిమిషాల డైలాగు ఏడు పేజీలు రాసిండ్ర రాసిన రాసి ఒకసారి దీన్ని వాయిసెస్ మెస్ పెట్టను అని చెప్పిన ఐదు నిమిషాలు పెట్టాడు నేను ప్రాక్టీస్ చేస్తే నాలుగు నిమి నాలుగున్నర నిమిషాలు వచ్చింది నేను చేసి పంపించిన తర్వాత నాలుగు నాలుగు నిమిషాలు వద్దు నాకు మూడున్నర నిమిషాలలో అయిపోవాలన్నాడు ఎందుకని అన్నాడు అంత అంత అంటే జబ్ 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 వెళ్ళిపోవాలన్నాడు ఏంటి ఆ డైలాగ్ వరల్డ్ అది పెద్ద వరల్డ్ రికార్డ్ డైలాగ్ త్రీ అండ్ హాఫ్ మినిట్ కొబ్బరి కొబ్బరి కొట్టలో అంటే దానికి నేను నాలుగు నిమిషాలు నేర్చుకొని కాదు ఇంకా తగ్గించు అంటే తగ్గించి చేశాను కాబట్టి ఇవాళ అంత పెద్ద డైలాగ్ చెప్పగలిగింది మనకు పూ మనకు పూర్వంలో కథలు చెప్పేవాళ్ళు ఎవరో ఇట్లా సరస అని చెప్పేసి అమ్మవారు నాలుక మీద రాశిల పతం కేజ్ అది వస్తుంది అని కథల ముగ్గురు చెప్పేవాళ్ళు ఇప్పుడు అలాంటి కాలం కాదు కదా అంటే మీరు అన్నట్టుగా ఏ రంగమైనా అవ్వచ్చు సినిమా రంగం అవ్వచ్చు ఇంకా ఇప్పుడు మీరు వేస్తున్న యాంకర్ రంగం అవ్వచ్చు మీరు దాన్ని ప్రేమించి చేసి ఇప్పుడు నేను వస్తానంటే అరగంట లేట్ అయినా ఓపిక ఉన్నారు కాబట్టి మీ అంటే ఎవరు ఏ పని చేసేదానికి అదృష్టం ఆ పనిలో సపోర్ట్ చేస్తుంది ఓకే ఫైన్ చాలా బాగా చెప్పారు అంటే మీరు చిన్నప్పటి నుంచి లేకపోతే మీ పనిలో ఉండగా ఇలాంటివి చెప్పేవాళ్ళ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కాస్త తత్వం బోధపడింది అనుకోవాలా సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంటే నాకు కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో నాకు ఆ సాత్విక భావం ఉంది యాక్టింగ్ స్కూల్కి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన దానికి నాలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మార్పు వచ్చింది హృదయకాలయం జర్నీలో హండ్రెడ్ పర్సెంట్ మార్పు వచ్చింది ఓకే ఫైన్ అయితే మీరు నరసింహాచారి నుంచి సంపూర్ణేష్ బాబుకి షిఫ్ట్ అయిన తర్వాత కంప్లీట్ ఇప్పుడు మీరు మార్పు చెందారు మీ ప్యాంటు చెప్తుంది మీరు చెందారు కెమెరా ఒకసారి జూమ్ వేసుకోలేదు ఏంటి ఆ ప్యాంట్ ఏంటి అంటే మామూలుగా వేసుకుంటే హీరోలు లేకపోతే ఏంటి ఏమో స్పెషల్ ఆ ప్యాంటు జనరల్గా టౌన్ జీన్స్ కుర్రాళ్ళు వేస్తూ ఉంటారు మేము ఇలాంటి కొత్త కొత్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మళ్ళీ కూడా కాలిఫ్లవర్ లో కూడా వెరైటీగా అంటే పెద్దగా పెద్దగా అంత నార్మల్ సంపూర్ణేష్ బాబు కాక ముందు మీరు నరసింహాచారి ఒక జర్నీ లైఫ్ జర్నీ ఉంది సంపూర్ణేష్ బాబు అయిన తర్వాత ఒక లైఫ్ జర్నీ ఉంది ఇది ఎట్లా ఉంది అంటే ఆ లైఫ్ తోటి బ్యాలెన్స్ చేసుకుని వెళుతుందా లేకపోతే ఈ లైఫ్ ఇంకొక కొత్త దారిన తీసుకెళ్తుందా మిమ్మల్ని వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయింది ఏ అంటే చూసేవాళ్లకు ఒక నరసింహాచార్య సంపూర్ణ బాబు హీరో అయిపోయిండు సరే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది అని అంది మీకు చూసి మీకు అదే అదే డౌట్ వచ్చింది నా జీవితంలో మాత్రం కెమెరా ముందు సంపూర్ణేష్ బాబులో ఉన్న కెమెరా తర్వాత నరసింహాచార్యలాగా ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళిపోతా మా ఇంట్లో ఉన్న సరుకులు వ్యవసాయం ఉంటే బండి మీద వెళ్ళిపోయి తెచ్చుకుంటా సిద్ధిపెట్ల కాము బైక్ వేసుకుని దొరుకుతా పోస్టర్లు అన్నీ నా ఉంటాయి మా ఊరు వెళ్తే మా ఊరు పెద్దగా ఎవ్వరు పెట్టించుకోరు నన్ను ఏ చార్ వచ్చిందన్నట్టే ఉంటుంది అంటే నేను రెండి రెండింటినీ ఎంజాయ్ చేస్తున్నా ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి మీకు పైసలు అంటే మీరు సినిమాల్లో సంపాదించిన వారు మీకు ఏమన్నా స్పాన్సర్షిప్ అట్లా ఏమన్నా సినిమాల్లో సినిమాల్లో వచ్చినాయి ఇంతకు ముందు మీరు పని చేసుకునేటప్పుడు మీరే ఒక ఒక రకంగా మొదట్లో ఒక రకంగా ఒక పూట భోజనాలు రెండు పూట భోజనాలు చేసి అదే కామనా అది అది వాస్తవం ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా నాన్న నేను సెవెంత్ ఉన్నప్పుడు జాయిన్ ఇద్దరు అక్కలు బీడీలు చేసేవాళ్ళు అలా మనం టెన్త్ వరకు చదువుకున్నాం తర్వాత గోల్డ్ వర్క్ నేర్చుకున్నాం ఆ వర్క్ వేసుకున్నాం దాంట్లో మనకు నెలకు పది పన్నెండు వేలు వస్తే ఫ్యామిలీ పిల్లలు ఆ షాప్ రెంట్లు బండి పెట్రోల్ అలా గడిచిపోయే అక్కడ అప్పుడు మనం వెయ్యి సంపాదించినప్పుడు ఎవరికైనా అవసరం ఉంటే ఓ పదవి ఇరవై ఇచ్చేవాళ్ళం ఎగ్జాక్ట్ ఇప్పుడు కూడా ఉండేదా అప్పుడు కూడా ఓకే సరే ఒక ఇరవై రూపాయలకు ఇప్పుడు నాగరికి కస్టమర్లు వచ్చినప్పుడు వాళ్ళు పని చేయించుకొని నేను వంద రూపాయలు ఛార్జ్ చేసినప్పుడు ఓ యాభై రూపాయలు ఛార్జ్ చేసినప్పుడు బిడ్డ ముప్పై రూపాయలే ఉన్నాయి బిడ్డ ఇరవై రూపాయలు ఆటోకు అంటే కూడా అవా ఇంకో ఐదు రూపాయలు పెట్టుకో ఉండలే మళ్ళీ వచ్చినప్పుడు ఇతవా అని ఇరవై ఐదు రూపాయలు అంటే అది ఎందుకో అది అలా అలవాటు అయిపోయింది ఈరోజు ఏంది ఓ ఓ యాభై వేలు ఓ రూపాయలు అలా సంపాదిస్తున్నాం కాబట్టి సరే ఒక దగ్గర అవసరం అనిపించింది మనకు ఉన్నంతలో ఓ పదివేలో ఐదు వేలు వాళ్ళకు అవసరం వాళ్ళకు అవసరము ఇది ఉంది అనే అనే ఒకసారి చిన్న చిన్న అది చేస్తుంటాయి ఎందుకు మీ పిల్లలకు కూడా లగ్జరియస్ లైఫ్ కానీ లేకపోతే మీరు అనుభవిస్తున్న లైఫ్ అంటే కెమెరా ముందు మీరు అనుభవించేట్లే లైఫ్ కెమెరా వెనక మీరు అనుభవించేటువంటి లైఫ్కి తేడా తెలియకుండా కెమెరా కేవలం కెమెరా వెనక మాత్రమే మీ పిల్లల్ని ఉంచుతున్నారంట ఎందుకట్లా దానికి అంటే నాకు అక్కడ భయం అంటే ఆ లగ్జరీ లైఫ్ అలవాటు చేసి అది చేస్తే రేపు ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మన నేను నా నేను లెగ్జరీ లైఫ్ చూడలే సంపూర్ణ బాబు అంతవరకు వరకు లైఫ్ చూడలే ఉన్న లైఫ్నే లగ్జరీగా లెగ్జరీగా బతికినా కారం వేసుకొని తిన్నా తొక్కేసుకొని తిన్నా పులుసు వేసుకొని తిన్నా ఆకలి తీరింది అనుకోని బతికినా ఈరోజు మా పిల్లలు ఈ మూడింటి కలిపి తింటారు వాళ్ళకి ఇంకా నేను ఎక్కువ చూపిస్తే రేపు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తట్టుకోకపోవచ్చు ఇప్పుడు నా ఇప్పుడు నాకు ప్రా ప్రాబ్లం ఏంటి నాకు షాప్ ఉంది నాకు వర్క్ ఉంది ఇంకా అక్కడికంటే ఇంక ఇంకెక్కడికి తెలిపను కదా అక్కడ బార్డర్ ఉంది నాకు షాప్ ఉంది మా బ్రదర్ మెయింటైన్ చేస్తారు చేస్తారు దాంట్లో పనిచేసే కూలీల సంఖ్య ఏమన్నా పెరిగిందా కొద్ది లేదా అంటే కూలీలు లేదు ఓన్లీ మా బ్రదర్ అంటే నేను నేను ఒక వర్కర్ గా పని చేసుకున్నాను షాప్ పెట్టి సేమ్ అదే షాప్ లో మా అన్న కంటిన్యూ చేస్తాడు అంటే నేను అనుకుంటున్నా పెద్ద పెట్టేసి ఇక్కడ సిదిపేటలోన పెద్ద షాపుల్లో మన వర్కర్లు ఉంటారు సిద్దిపేటలోనే సిద్దిపేటలో ఓకే ఓకే ఫైన్ మీరు పెట్టింది సిదిపేటలో నేనా గతంలో మీ అన్నయ్య మా మా ప్రాపర్ వచ్చేసి మిట్టపల్లి సిద్దిపేటలోనే నేను షాప్ సో నరసింహాచారి ఆ తర్వాత అతని పేరేంటి రాజేష్ డైరెక్టర్ ఈ హృదయ కాలేయ డైరెక్టర్ అతను స్టీవెన్ ఏదో పేరు స్టీవెన్ శంకర్ స్టీవెన్ శేఖర్ తర్వాత నరసింహాచారి సంపూర్ణేష్ బాబు ఇట్లా ఇంకా కొంతమంది అందరి పేరు పేర్లు మార్చి చేసుకున్నారంట దీని వెనక పెద్ద స్టోరీ ఉందంట ఏంది అసలు అంటే హృదయ కాలేని సినిమా అనుకున్నప్పుడే ఏంటి అసలు హృదయం ఏంటి కాలేణి సంబంధం లేకుండా ఉంది అని అనుకున్నాను ఒకవేళ ఈ నాకు నాకు ఫస్ట్ కూడా చెప్పింది ఇది తేడా కొడితే నీకు మళ్ళీ సినిమాల్లో అవకాశం రాకపోవచ్చు ఒకళ్ళు సక్సెస్ అయితే మీ ఊరు మర్చిపోవద్దు నీ వర్క్ను మర్చిపోద్దు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా మర్చిపోవద్దు అది గుర్తుపెట్టుకో ఫస్ట్ అని చెప్పి చేసి ఇదేమన్నా తేడా కొడితే ఎవరు ఎవరు చేసిర్రో సంపూర్ణేష్ బాబు ఎవరో స్టీవెన్ శంకర్ ఎవరో ఇలా మనం ఎవరు దొరకకూడదు దొరకొద్దు అనే తన ప్లాన్ అంటే ఇక స్క్రీన్ మీద కనిపించకూడదు అనేంతలానా తేడా కొడితే అంతేకాదు సార్ మనం ఎవరు చెప్ప తీసాం ఒకళ్ళు తీసాం భగవంతుడి దయ సక్సెన్గా కూడా సరిపోయింది అదే ఒకవేళ ఆ టైంలో ట్రైలర్ అది కాక సినిమా రిలీజ్ కాక ఏమన్నా ప్రాబ్లం ఇది ఏంటి పరిస్థితి అందుకే సంపూర్ణ బాబు అమెరికా నుంచి వచ్చిండని ఫస్ట్ ఇదంతా ప్రీపెయిడ్ ప్లాన్ ఓకే ఓకే రివర్సల్ రివర్స్ లో వెళ్దామని ఇదంతా రాయసన్ ప్లాన్ రాజమౌళి గారిని కూడా లేదు గురువు గారు అసలు గురువు గారు ట్వీట్ అయ్యడం దశ దిశ మారిపోయింది ఇవాళ నేను ఇంత ఈ స్థాయిలో ఉన్నా అంటే రాయశన్ ఎంత ఆ టైంలో గురువు గారు ఒక్క ట్వీట్ తోటి మార్చేశారు ఇప్పుడు అర్థమైంది మాకు మీ గురువు గారు అంటే ఎవరు అంటే మామూలుగా నేను చాలా మందిని అది మాకు యాక్టింగ్ స్కూల్లో అలవాటు అయింది తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంట వెంటనే సినిమాలు వచ్చేసాయా లేట్ అవుతూ వచ్చిందా వచ్చినాయి టకటక అంటే ఇలాంటి క్యారెక్టర్స్ లేదు హృదయాలేగానే సింగం వన్ టూ త్రీ చేసాం తర్వాత వైరస్ అని సినిమా చేసాం తర్వాత కొబ్బరి మంట చేసాం కొబ్బరి కొంచెం ఒక టూ త్రీ టూ ఇయర్స్ పట్టింది అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ఆరు ఆ రెండు సంవత్సరాలు ఏం చేయలే మధ్యలో ఏవైనా గెస్ట్ క్యారెక్టర్లు ఒకటి కూడా చేసినాం దాని తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు సినిమాలు జరుగుతున్నాయి సంపూర్ణేష్ బాబు గారు ఇక్కడ బాబుగారు అని అంటున్నానంటే బాబుగారు అనేటువంటి పదం ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు ఐ మీన్ కొన్ని ఉదాహరణకు చెప్పుకోవాలంటే కొన్ని ఫ్యామిలీస్ కొన్ని ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు గారు అని పెట్టుకుంటారు నేను అనుకున్నాను బేసిక్గా జనాలు ఏమనుకున్నారు కానీ నేను అనుకున్నాను సంపూర్ణేష్ బాబు అని పెట్టుకుంటే ఇవన్నీ కూడా బాబు గారు అని పిలుస్తారు కదా అందుకు పెట్టుకున్నారేమో ఏమో హండ్రెడ్ పర్సెంట్ పేరు చోరన బాబు అనేది రావాలి కొత్త బాబు కావాలని పెట్టాము ఈ బాబు ఆ బాబులకి ఏమన్నా టఫ్ ఫైట్ ఏమన్నా యోగాలు మనం ఒక చిన్న నటిలో అంటే అనుకుంది మాత్రం అదే అంటే కొత్త బాబు అనే కొత్త పేరుతో కావాలని పెట్టుకున్నది వెంటనే బిగ్ బాస్ లో నాకంటే అప్పటికి మా టీవీలో హృదయకాలయం సినిమా మాటి వాళ్ళే తీసుకున్నారు తర్వాత చాలా ప్రోగ్రామ్స్కు సంపోజ్ అంటే మా టీవీ అంటే ఒక నన్ను ఒక వాళ్ళ టీంలో ఒక మెంబర్గా చూస్తుంటారు ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేసింది మా టీవీ అలా బిగ్ బాస్కి పంపించారు అంటే అప్పటికి ఫస్ట్ సీజన్ కాబట్టి బిగ్ బాస్ గురించి ఏం తెలియదు తెలిసి అంటే ఈ అక్కడ జరిగేటువంటి విధానం అంతా చెప్పే తీసుకెళ్ళారా లేకపోతే సంపూర్ణేష్ బాబు నువ్వు అయితే బాగుంటుంది వచ్చేసేయని చెప్పి తీసుకు కాదు నా నాకు వాళ్ళు అంటే ఇవి చెప్పారు కాకపోతే నాకు తెలియదు అంటే నేను ఏ షో చూడలేదు అంటే అంతకుముందు చూడలేదు బిగ్ బాస్ అంటే సరేలే చూద్దాంలే అనుకున్నా కాదు మీరు రావాలి అని అంటే ఇంకా ఇంక మా టీవీ అంటే మా మాతృ సంస్థలాగా వస్తే సరేన వెళ్ళా కాకపోతే అక్కడ ఉండలేకపోయా నేను అది అదే నేను అంటుంది ముందే చెప్ప చెప్పారా చెప్పలేదా అక్కడ ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది మీకు అని అంటున్నాను అనమాట నేను పెరిగిన వాతావరణం నేనున్న వాతావరణం వేరు అక్కడ అది లోన వాళ్ళ ఫుల్ అంటే హై రిచ్నెస్ సెంటర్లో వేసి ఎంతసేపు ఆ నాలుగు గోడల మధ్యలో ఉండడం అదంతా నాతో అవలే ఇదే పరంపర కొనసాగిస్తూ ఉన్నట్టున్నారు ప్రతి సీజన్లో ఎవరో ఒకళ్ళు మొన్న మధ్యకాలంలో గంగవ్వ అట్లా ఇబ్బంది ఇప్పుడు జరుగుతున్న అంటే ఇప్పుడు అది అపార్ట్మెంట్లో క్లోజ్ డోర్లసి ఉండే వాళ్ళు కొంచెం తట్టుకు వెళ్తారు మన లేతే ఆకాశం చూసి ఎటం అనుకున్న వాళ్ళం కదా ఎన్టీఆర్ కి ఎందుకు మీరంటే చాలా ఇష్టం అంట కావాలని రికమెండ్ చేసి మరి మిమ్మల్ని బిగ్ బాస్ కి రప్పించాడంట తారకన్న ఆయనకు మంచి మనసున్న వ్యక్తి ఎందుకంటే చాలా మందినే తను ఇష్టపడతాడు అందులో మనం సంపు అంటే చాలా మంది ఇండస్ట్రీలో అంటే మీద ఏంటి స్పెషల్ గా రెండు మందిని ఇష్టపడతారు కరెక్టే కానీ వాళ్ళందరినీ బిగ్ బాస్ కి తీసుకురాలేదు మిమ్మల్ని బిగ్ బాస్ కి తీసుకొచ్చి ఆ రోజు సంపు అని అంటూ వచ్చి ఎంత స్పెషల్ ఏంటి సంపూ అక్కడ అదన గొప్పతన దానికి నేను ఏం చెప్పలే ఆ తర్వాత ఏదన్నా అవకాశాల్లో సంపుకి ఇట్లా అవకాశాలు ఇవ్వండి కానీ రికమెండ్ చేయడం కానీ ఇట్లా ఎవరైనా కలిసారు బాగున్నా అలా అడుతాడు రికమెండేషన్ కాకపోతే నాకు ఈ హీరోగా సినిమాలు జరుగుతున్నాయి కదా మోహన్ బాబు ఆ మంచు ఫ్యామిలీకి సెపరేట్ గా మీకు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏంటి రిలేషను లేకపోతే సాన్నిహిత్యం బాగా ఎక్కువగా వాళ్ళు నేను ఫస్ట్ నుంచి నేనంటే ఒక నటుడు అవ్వడానికి పరోక్షంగా గురువురు అంటే మోహన్ బాబు గారు ఎందుకంటే ఆయన చెప్పే డైలాగులు అవి నేను చిన్నప్పటి నుంచి బాగా స్కూల్ టైంలో ఆ డైలాగులు ఎక్కడన్నా మైక్ దొరికితే చిన్న చిన్న మిమిక్రీ అలా చేసినప్పుడు మోహన్ బాబు గారు వాయస్ ఎక్కువ ఇమిటేట్ చేసేవాడిని మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అంటే కొంచెం ఒక ఒక ఏడెనిమిది పది మంది వాయస్ను చేసేవారు సరదాకి అది కొంచెం బాగా అదైపోయింది మోహన్ బాబు గారిది ఒకటి శ్రీహరి గారిది ఒకటి ఎల్బి శ్రీరామ్ గారిది ఒకటి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవన్నీ కొంచెం ఎప్పుడైనా మైక్ దొరికినప్పుడు ట్రై చేసినప్పుడు సరదాగా ఎక్కడైనా కూర్చున్నప్పుడు మాట్లాడుకునే ఈ మోహన్ బాబు గారికి మాత్రం ఎక్కువ పెదర సినిమాలో డైలాగులు లెంతి డైలాగులు సరదార్ పాపారాయణ డిఫరెంట్ వాయస్ పాపారాయుడు నా కలల్లో ఫార్ల నాడకలో వార్ల ఇలా మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు భారతీయుడు ఆయన చెప్తాడు సర్దార్ బాబు మోహన్ బాబు తుదకుని ప్రాణాలు వాడు కూడా ఈ భారతీయుడి అలా ఇది ఎందుకో కొన్ని సినిమాలు చూసినప్పుడు కొన్ని చేసినప్పుడు ఆ వాయిస్ ట్రై చేస్తే లక్కీగా కనెక్ట్ అయ్యింది ఇప్పుడు మిమిక్రీ అనేది ప్రత్యేకించి నేర్చుకుందాం అంటారు అవద్దు అది 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 మన లోపల నుంచి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేసుకోవచ్చు కానీ అది వేరే కరెక్టే మీకు ఆ దీనితోటి గురువుగా స్వీకరించారు అంటే ముందుగా ఏకలవ్య అవును నేనే అదే చెప్పా సార్ నేను నటుడు అవ్వడానికి నటుడు నవ్వడానికి మీ మీరే కారణం సార్ అని చెప్పే అది ఓకే కానీ ఇండస్ట్రీలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎవరిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ టైంలో కూడా మీరు ఆ ఫ్యామిలీతోనే ఉన్నారు ఫ్యామిలీ వద్దనుకున్నారా అదేం లేదు ఏసీ మెంబర్గా నిన్ను అనుకుంటున్నాం సంపు అని ఫోన్ చేశారు గురుగారు ఫోన్ చేశాను ఓకే డన్ సార్ అని చెప్పి వా ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిలో చూస్తారు మిష్ణ కానీ మనోజన్న కానీ అక్క కానీ అమ్మ కానీ మా గురువుగారు కానీ ఎప్పుడైనా మామూలుగా వెళ్ళినా వాళ్ళు మా మనతో ఒక సినిమా చేశారుగా సింగం వన్ టూ త్రీ అని విష్ణన్న తర్వాత మనోజ్ అన్న సినిమాలో కరెంట్ తీగలో లేని పక్కన కదా మీరు ఈ ఫ్యామిలీ వైపు కంప్లీట్గా ఆ రోజు మా ఎలక్షన్స్లో ఒక రెండు ఫ్యామిలీస్ మధ్య జరుగుతుంది ఎలక్షన్ అనేది అదే ఏ అసలు అది ఏం లేదు సార్ బయట అనుకున్నారు తప్పగానే అందరూ అందరు అక్కడ అందరూ ఒకేలా ఉన్నారు అదేదో పెద్ద యుద్ధము అది అన్నట్టు ప్రమోట్ అయింది కానీ అక్కడ ఏం లేదు కానీ మీరు మీరు ఒక ఫ్యామిలీ వైపుకి అయితే రాక తప్పలేదు అయితే వాళ్ళు ఆహ్వానించారా మీరు అడిగి వెళ్ళారా అలాగే ఏం లేదు సార్ ఎలక్షన్లు కామన్ ఒక నాలుగు రోజులు ఉంటాయి ఐదు రోజుల నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఎవరు షూటింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అది అదేమన్నా స్టేట్ ఎలక్షన్లా స్టేట్ పెద్ద పెద్ద స్టేట్ ఎలక్షన్ అలానే ఉంది దాదాపుగా మీడియాలో నేను కూడా నేను కూడా విష్ణుగారి ప్యారల్లో చాలామంది ఇంటర్వ్యూలు చేశారు అసలు మొత్తం ఒక రాష్ట్రానికో దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ లాగా పరిస్థితి అందరు సెలబ్రిటీలు కాబట్టి అది ఎక్కువ అదే ఓకే మోహన్ బాబు గారి ఫ్యామిలీతో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఇది బట్ ఇండస్ట్రీలోని ఇంకో పెద్ద ఫ్యామిలీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఫ్యామిలీతో మీకున్నటువంటి మంచి అదే నా నాకు సా సాయన్న బాగా క్లోజ్ సాయిదా ఇప్పుడు మా కొబ్బరి కొబ్బరి మంటకు నాబాబు సార్ వాయిస్ అంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పారు పరంగా అందరూ సంపు మనవాడరని చూసుకుంటారు కాబట్టి ఇన్ని రోజులు మనం నిలబడగలిగా రైట్ మొత్తానికి ఒక పది పదకొండు సినిమాల వరకు రీచ్ అయ్యారు క్యారెక్టర్లు చేసిన ఎక్కువైనాయి సార్ ఆరు సినిమాలు హీరో గది ఆరో సినిమా ఇంకో నాలుగు జరుగుతున్నాయి ఒక పది పదిహేను సినిమాలో క్యారెక్టర్ అసలు మహాత్మాలు అవకాశం రావడం ఇంకొక ఖడ్గం సీన్ రిపీట్ అయ్యిందంట కదా ఇట్లా ఏం జరిగింది అదేం లేదు చూడాలి గాంధీ సెంటర్లో ఫస్ట్ సినిమా రామోజీ ఫిలిం సిటీలో ఫోటోలు గురుగారు ఆఫీస్కి వెళ్ళి ఇచ్చినప్పుడు పిలిచారు ఒక బ్యాచ్లో అక్కడ చాలామంది ఉన్నాము వాళ్ళొక డైలాగ్ చెప్తున్నప్పుడు సరే ఉత్తేజం వచ్చి చెప్తావు అని అన్నాడు చెప్తాను సార్ పరిచయం లేదు పరిచయం నిన్నగాక మొన్న వచ్చిన లీడర్ గాంధీ చేతిలో జెండా అన్న డైలాగ్ ఉంటుంది అది ఉత్తేజన పక్కకి తీసుకెళ్ళి ఇదమ్మా అని ఒక రెండు మూడు సార్లు చెప్పించి చెప్పించింది ఫస్ట్ సినిమా సెవెంటీ మీద అలా కనిపడా ఎట్లా అనిపించింది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటే ఈవెన్ మీ ఫ్యామిలీ ఎట్లా ఫీల్ అయ్యారు అంటే మనం అది చాలాసేపు ఉంటుంది అనుకున్నాం మనం అంటే ఒక అప్పటికేంది ఓ నిమిషం ఉంటుంది కావచ్చు అనుకోండి అంటే ఒక పది రోజులు చేసాం పది పన్నెండు రోజులు ఆ ఫైట్లో ఆ జనాలలో అక్కడ కట్ చేస్తే సినిమాలు అలా అలా కెమెరా వచ్చి అలా వెళ్ళిపోద్ది ఆరు సెకండ్లో ఏమంటావు ఒక డైలాగ్ అయితే డైలాగ్ ఉందా మీరే చెప్పారు డబ్బింగ్ ఉండే చెప్పాను వెళ్లి చెప్పా ఓకే ఇంకా తర్వాత రెండు మూడు సినిమాలు చేసా చేసిన బయటికి రాలేదు బయటికి వచ్చినా పెద్ద ఏం తెలియలేదు సో ఆ తర్వాత నేరుగా వచ్చి హీరోగా హీరోగా హృదయ మీకు ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ ఎక్కువ ఎందుకు ఫస్ట్ అక్కడి నుంచి వచ్చా బాగా అంటే ఆ టైంలో బాగా సపోర్ట్ చేసింది సాఫ్ట్వేర్ వాళ్ళు ఓకే ఎన్ఆర్ఐ వాళ్ళు బాగా చేశారు మీ గురించి తెలియకపోయినా కానీ తెలియకపోయినా ఎవరు ఎవరు ఇక్కడే ఉండేనంట ఒకటైతే వాస్తవం అందరి మనస్సుల్లో ఒక జోనర్ లో తీసుకెళ్ళిపోయారు అన్న కామెడీ అంటే ఇలా ఉండాలి ఇలా చేస్తేనే కామెడీ అనే దీని నుంచి ఇలా కూడా చేయొచ్చు కామెడీ అనేలాగా తీసుకెళ్ళిపోయారు సో దీన్ని కూడా క్యాలిఫ్లవర్ లో కూడా అలానే ఉంటుందా అలాంటి మార్క్ ఉన్నటువంటి సినిమా అంటే సంపూర్ణ నుంచి ఏం కోరుకుంటున్నారు మాక్సిమం అదే ఉంటది సో ఇందులో హీరోయిన్ అనుకోవాలా హీరోయిన్స్ అనుకోవాలా ముగ్గురు అన్నారు కదా అంటే ముగ్గురు అమ్మాయిలు కొంచెం విలన్స్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ హీరోయిన్ ఒక సో ఆవిడ మిమ్మల్ని ఏమన్నా సేఫ్ చేసే ఇది ఉంటుందా ఏమండదు మరదల క్యారెక్టర్ ఓకే ఈ అంటే ఒక చలాకి ఒక పల్లెటూరు అమ్మాయి అల్లరి పిల్ల అంటారు చూసారు అలాంటి క్యారెక్టర్ అమ్మాయి హీరోయిన్ కూడా డెబ్యూనా

మగాడు అసలు శీలం ఎక్కడ పోగొట్టుకుంటున్నాడు అనేది మీ ఆలోచన లేకపోతే మీ రచయిత ఆలోచన ఎక్కడ శీలం పోగొట్టుకుంటున్నాడు ఎక్కడ కాపాడుకోవాలి కరెక్ట్ ఇది దీనికి క్లారిటీ అంటే ఇరవై ఇరవై ఆరు మొత్తం అంటే సినిమాలో ఇదే కీలకం దీనికి పూర్తి క్లారిటీ రావాలంటే ఒక వన్ వీక్ ఓకే అదే ఇప్పుడు నేను అది చెప్పేస్తే రివీల్ అయిపోద్ది ఏంటి ఏం జరిగింది అసలు ఇంత పోరాడానికి కారణం ఏంటి అంటే ఎంత స్టోరీ దాన్ని తక్కువ నేను ఒక ముక్కలు చెప్పేసిన అనుకో ఇన్ని రోజులు నేను చేసింది ఇన్ని రోజులు మేము షూట్ చేసింది అంత వేస్ట్ అయిపోద్ది దానికి ఏదో ఒక మూలం నుంచి ఆ తర్వాత